ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి, మనకు అందించడానికి బంగారయ్య శర్మ గారు ఉన్నారు, ఆధ్యాత్మిక పండితులు. అలాగే మరి కొద్దిసేపట్లో బాచుపల్లి సంతోష్ కుమార్ గారు, ఆధ్యాత్మిక పండితులు మనతో జాయిన్ అవుతారు. నమస్తే అండి బంగారయ్య శర్మ గారు. వాసుదేవా నమస్తే అండి. బంగారయ్య శర్మ గారు, ఈరోజు మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం. ఫస్ట్ మనం మహాశివరాత్రి విశిష్టత దగ్గర నుంచి మనం మాట్లాడుకోవడం ప్రారంభిద్దామండి. మహాశివరాత్రి విశిష్టత ఏంటండి? ముందు ఒక శ్లోకంతో ఆరంభం చేసుకుందాం. అంబోధర శ్యామల కుంతలాయై అతిష్ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమశివాయ చ నమశివాయ. టెన్టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనగానే తెలియకుండా ఒక్కసారి శరీరం అంతా రోమాంచితమవుతుంది. ఏమిటండి మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటి? అంత రోమాంచితం కావడానికి ఉపవాసం ఉండడము, నిద్రపోకుండా జాగారం చేయటం, దీనికి రోమాంచితం ఎందుకు అంటే, పరమేశ్వరుడు ప్రతి ఒక్క శరీరములో బ్రహ్మాండమంతా నిండి ఉన్నవాడు, పిండాండములో ఈ జీవి హృదయ కుహరంలోకి వచ్చి కూర్చోవడానికి యోగ్యమైనటువంటి రోజు శివరాత్రి. కాబట్టి ఈ మహాశివరాత్రి అనేది పర్వంగా తీసుకొని వెళ్ళి ఆ పరమేశ్వరుడి మీద శివాయ నమః ఓం అని చెబుతూ చక్కగా అభిషేకం చేసుకోవాలి అనే కోరికతో పరితపిస్తూ ఉంటాం మనమందరం కూడా. శివరాత్రి అనేది రావడానికి ప్రధాన కారణం, ఓ సందర్భంలో పరమేశ్వరుడు మొత్తం ప్రళయం చేసి అంత అంధకారమయమైనటువంటి ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉన్నారు. అప్పుడు పార్వతీ అమ్మవారు జీవుల మీద ఒక విశేషమైనటువంటి ప్రేమ కలిగి, అయ్యో ఈ జీవులు ఎంత కష్టపడుతున్నారు, మళ్ళీ పునః సృష్టి జరిగితే బాగుండు అనే ఉద్దేశ్యంతో ఆయన నాథుణ్ణి ఉద్దేశించి చాలా గొప్ప తపస్సు చేసింది పూర్ణమైన అంధకారంలో. ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ఏం కావాలి పార్వతీ అంటే, నాథ జీవులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేయి అని ప్రార్థన చేస్తే, ఈ రాత్రి నాడు ఈ అంధకార సమయంలో ఈ మాఘ కృష్ణ చతుర్థి నాడు ఏ అర్ధరాత్రి 12 సమయం ఉందో ఆ అంధకార సమయంలో విశేషమైనటువంటి అనుగ్రహం కలిగిన పరమేశ్వరుడు తథాస్తు బీజముగా నా లోపల ఉండేటటువంటి జగత్తంతా కూడా మళ్ళీ ఉద్భవించుగాక అంటే, ఆ బీజములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ధాత యథాపూర్వమకల్పయన్, మళ్ళీ ఈ సృష్టి మొత్తాన్ని పునర్రచన అనేటటువంటిది చేసి చక్కగా ఈ సృష్టి కార్యం చేశాడు. ఈ విషయం మర్చిపోకుండా ఆ పరమేశ్వరుడు సృష్టి చేసినటువంటి సమయము, ఆ పార్వతీ అమ్మవారు అంధకారమునందు తపస్సు చేసిన సమయం మర్చిపోకూడదని, ఈ శరీరమునందు కూడా ఎప్పుడూ సృష్టి జరుగుతూ ఉంటుంది, ప్రళయం జరుగుతూ ఉంటుంది, అనేకమైన కోట్ల సెల్స్ మన శరీరంలో ఉన్నాయి, ప్రతి క్షణం అవి పుడుతూ పోతూ ఉంటాయి, ఇలా పోయేటటువంటి సెల్స్ని పునరుజ్జీవింపజేసేటటువంటి లక్షణము ఈ శివరాత్రికి ఉంది. అంటే ప్రతివాడు వాడి ఆరోగ్యం కోసము ఏ రోజైతే జాగారం చేస్తూ, ఏ రోజైతే పూర్తిగా ఆహారం లేకుండా ఉంటాడో వాడి శరీరం లోపల ఉండేటటువంటి చాలా ఉత్తమమైనటువంటి లక్షణాలని పొందుతుంది. కాబట్టి ఇవాళ రోజున ఈ శివరాత్రిని విశేషంగా చెప్తారు. ఈ శివరాత్రిని ఇంత గొప్పగా చెప్పడానికి మనకి చాలా కథలున్నాయి. అందులో ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ కొట్టుకుంటున్నారు, నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప అని. ఉన్నట్టుండి ఒక అద్భుతమైన శివలింగము అక్కడ ఉద్భవించింది అగ్నిస్వరూపంలో. పైన అంతు తెలియట్లేదు, కింద లోతు తెలియట్లేదు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో అన్నాడు, నేను మూలంలోకి వెళ్ళి దీని మూలం ఎక్కడుందో కనుక్కుంటాను, దీని యొక్క అంతం ఎక్కడ దాకా ఉందో నువ్వు చూసిరా పోవయ్యా, ఇద్దరిలో ఎవరు చూస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు. ఆయన శ్వేతవరాహ రూపం ధరించి నారాయణుడు భూమిలోకి వెళ్ళాడు, బ్రహ్మదేవుడు ఆకాశంలోకి ఇట్లా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళినా అంతం కనిపించలేదు. నేను ఎక్కడ ఓడిపోతాను అనే అహంకారంతో ఆ అజ్ఞానం అనే తమస్సు ఆ బ్రహ్మదేవుడికి ఆవరించి అక్కడే ఉన్న గోవుని, కేతకీ పుష్పాన్ని అంటే మొగలి పువ్వుని ప్రార్థన చేశాడు. మీరు నా కోసం అబద్ధం చెప్పండి, నేను మిమ్మల్ని సృష్టి చేశా కదా, ఈ అంతం నేను చూశాను అని చెప్పండి అన్నారు. విష్ణుమూర్తి తిరిగి వచ్చాడు, ఆయన తిరిగి వచ్చారు.
మాటల్లో విష్ణుమూర్తి నేను చూడలేకపోయానయ్యా, నా వల్ల కాలేదు, ఈ మూలం ఎక్కడుందో నేను గుర్తించలేకపోయాను అంటే, సరే స్వామి మీరు చూశారా అంటే, నేను చూశానండి, పైన ఆ మూలం చూసొచ్చాను, ఇదిగో ఈ ఆవు ఈ కేతకీ పుష్పం సాక్ష్యమని అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు బ్రహ్మ. వెంటనే పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ బ్రహ్మదేవుణ్ణి శపించాడు, అలాగే కేతకీ పుష్పాన్ని, అలాగే గోవుని కూడా శపించాడు. గోవు ముఖము నందు శ్రేష్టత్వం ఉండదని, కేతకీ పుష్పము శివపూజకి పనికిరాదని, ఎంత సుగంధం ఉన్నా పనికిరాదు అని, బ్రహ్మదేవుడికి హవిర్భాగాలుండవు, పూజకు అనర్హుడు అని శపించాడు. అలాగే సత్యం పలికావు కదయ్యా నారాయణ, నిన్ను సత్యనారాయణుడని, ప్రతి ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా ఏం చేసుకున్నా సత్యనారాయణుడిగా నిన్ను కొలిస్తే తప్ప నా అనుగ్రహాన్ని ఎవరు పొందలేరు అనేటటువంటి వరాన్ని స్వామి ప్రసాదించాడు. కాబట్టి అలా అద్భుతమైనటువంటి లింగోద్భవం జరిగినటువంటి సమయం కాబట్టి మాఘ కృష్ణ చతుర్థిని లింగోద్భవ కాలంగా చెప్పి మనకి చేస్తారు. దానికి గుర్తుగానే అరుణాచలంలో చాలా విశేషంగా ఆ అగ్నిలింగాన్ని మనం ఆరాధన చేసుకుంటూ ఉంటాం. ఇది ఈ శివరాత్రి అనేటటువంటి పేరు ఈ మహాశివరాత్రికి రావడానికి గల కారణం అది. అని ప్రతి రాత్రి శివరాత్రే కానీ ఇది మహాశివరాత్రి, చాలా విశేషమైనటువంటి మహత్తుతో కూడినటువంటి శివరాత్రి. మనకి నిత్య శివరాత్రి ఈ రోజు దర్శించుకుంటే ఇంకా మంచిదని అంటున్నారు బంగారశర్మ గారు. బంగారశర్మ గారు ఒక నిమిషం అండి. బాచంపల్లి సంతోష్ కుమార్ గారు కూడా ఉన్నారు, మనకి ధర్మ సంతోష్ కుమార్ గారితో కూడా మాట్లాడదాం. అలాంటి శివరాత్రుల్లో ఇది మహాశివరాత్రి, అలాగే యోగ శివరాత్రి కూడా. యోగులైనటువంటి వాళ్ళు తపస్సు చేసి ఆ బ్రహ్మముతోటి భ్రమించడానికి యోగ్యమైనటువంటి శివరాత్రి. మనం బాచంపల్లి సంతోష్ కుమార్ గారు ఉన్నారు, ఆధ్యాత్మిక పండితులు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఎస్ బాచంపల్లి సంతోష్ కుమార్ గారు, బంగారేశ్వరం గారు చెప్పారు మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి. ఆయన ఒక శ్లోకంతో ప్రారంభించారు, మీరు కూడా ఒక శ్లోకంతో ప్రారంభిస్తారని ఆశిస్తున్నాం. ఒక శ్లోకంతో ప్రారంభించి ఈరోజు శివుణ్ణి ఏ రకంగా అభిషేకించాలి, శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు, సో శివుణ్ణి ఎలా పూజించాలండి? తప్పకుండా శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం. సాంబ సదాశివుడి యొక్క ధ్యానం, పంచముఖ పరమేశ్వరుడి యొక్క వర్ణన మనకు స్కాంధాది పురాణాలు చేసే. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వద్గంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. ఈ జగత్తులో నిరాకార నిర్గుణ స్వరూప పరంధాముడు సగుణ సాకార స్వరూపంతో అవతరించేటువంటి సమయాన, అటు సగుణంగా కాకుండా ఇటు నిర్గుణముగా కాకుండగా సరిగ్గా సకల నిష్కల ఈ రెండు రూపముల మధ్యలో అరూప రూపముగా, అంటే రూపము కాని రూపము అనేటువంటి స్వరూపంతో ఆ స్వామి ఈరోజు అర్ధరాత్రి సమయాన మాఘ కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగదయోద్భూత కోటి సూర్య సమ ప్రభ, కోటి సూర్య సమ ప్రభతో ఆపాతాల నమస్తలంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమౌళి విలస పూర్ణేందువాంతామృతై. స్ఫటికలింగాకారంలో జ్వలన స్తంభాకారంలో ఆ పరమాత్ముడు అవతరించినటువంటి ఉత్కృష్టమైనటువంటి పర్వదినం ఈరోజు మహాశివరాత్రి. ఇక్కడ రాత్రి అన్నారు, రాత్రి అనేటువంటి శబ్దానికి విత్పత్తి చెబుతూ రాతి సుఖం దదాతి ఇది రాత్రి అని దీనికి విత్పత్తి చెప్పారు. అంటే ఏ సమయము మీకు సుఖాన్ని కలిగింపచేస్తుందో ఆ సుఖమే ఇక్కడ రాత్రి. ఆ రాత్రి శివమయమైతే, ఆ రాత్రి నీకు క్షేమంగా ఉంటే, ఆ రాత్రి
మీకు ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేసేట్టుగా ఉంటే ఆ రాత్రే శివరాత్రి అన్నారు. ఎందుకంటే శివుడు అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఉపనిషత్తులు కీర్తించినాయి. ఉపనిషత్తుల యందు ప్రతిపాదించబడినటువంటి పరంధాముడి యొక్క స్వరూపమే, వేదములో ప్రతిపాదించబడినటువంటి పరమేశ్వర స్వరూపమే ఇక్కడ శివస్వరూపము అన్నారు. అటువంటి ఆ పరంధాముడు లింగాకారంలో ప్రాదుర్భవించినటువంటి రాత్రి. మనకు ప్రతిరోజు అంటే ప్రతిరోజు రాత్రి ఉంటుంది, కానీ ఈ రాత్రి వేరు. ఈ రాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకు 12 మాసములకు 12 రాత్రులు ఈ కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రులు అంటాము. కానీ ఈ మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణపక్ష చతుర్దశిని మాత్రము మహాశివరాత్రి అని చెప్పటంలో, మహా అనేటువంటి శబ్దము దేవతల్లో ఎవ్వరికి వాడలేదు, ఒక శివుడికి మాత్రమే వాడారు, రామాయణంలో రాముడికి వాడారు అక్కడ. అందుకే ఇక్కడ మహా అనేటువంటి శబ్దం ఎందుకు, అందరూ దేవుళ్ళయ్యారు కానీ శివుడు మాత్రం మహాదేవుడు అన్నారు. మహాంశ్చ అసౌ దేవ మహాదేవ, ఎందుకంటే జగత్తులో ఎవ్వరూ చేయలేని పని చేసిన ఆ పరంధాముణ్ణి ఈ రోజు వివిధ ద్రవ్యములతో అభిషేకం చెయ్యాలి. క్షీరాభిషేకం, అలాగే పంచ అమృతములు, పాలు, పెరుగు, తేనె, అలాగే అద్భుతమైనటువంటి చక్కెర, నెయ్యి. ఇక్కడ 5 ద్రవ్యముల్లో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, చక్కెర, తేనె, వీటిల్లో 3 గోవుకు సంబంధించినటువంటివే ఉన్నాయి. కాబట్టి ఎలా పడితే అలా అభిషేకాదులు చెయ్యకుండగా ప్రేమతో ఈరోజు క్షీరాభిషేకం చేస్తే కీర్తి లభిస్తుంది. తేనెతో అభిషేకం చేస్తే జిక్వామే మధుమత్తమ మంచి వాక్కు వచ్చేస్తుంది. బాజ్పల్ సంతోష్ కుమార్ గారు రెండు ద్రవ్యాలు తో అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె వీటితో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. వీటి గురించి మళ్ళీ మాట్లాడుకు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈలోపు ఒక్కసారి బంగారాజ్ శర్మ గారితో మాట్లాడి మళ్ళీ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే వాటి నుంచి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది మీ దగ్గర నుంచి తెలుసుకుంటాను. బంగారాజ్ శర్మ గారు, శివరాత్రి రోజు జాగారం చేస్తాం, జాగారం ఎందుకు చేయాలి, జాగారానికి ఉన్న విశిష్టత ఏంటి? ఎలా చేయాలి జాగారం? మెలకువతోటి ఉండి ఆ పరమేశ్వరుణ్ణి కొలువు అని చెప్తారు. మెలకువతోటి ఉండి పరమేశ్వరుణ్ణి కొలవడం ఏమిటి అంటే, నాయన తమోగుణంతో ఉండకు, రజోగుణంతో ఉండకు. జాగృత జాగృత కామం క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. నీ లోపల కామము క్రోధము లోభము అనే దొంగలు దాక్కోనున్నాయ్యా. ఈ దొంగలు ఎందుకు దాక్కోనున్నారు వీళ్ళు అంటే, నీ లోపల జ్ఞానం అనే ఒక రత్నం బయటకు వస్తుందయ్యా. ఆ రత్నాన్ని ఎప్పటికప్పుడు దొంగతనం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి జాగృత అంటే మెలకువతోటి ఉండు. ఈ సంసారం అనేటటువంటి మాయ చాలా విచిత్రంగా ఉంటుందయ్యా. ఈ సంసారంలో ఉండేటటువంటి మాయలు ఏవీ కూడా నీకు సంబంధించినవి కాదు. మెలకువతోటి జాగ్రత్తగా చూడు. నిత్యమేమిటి, అనిత్యమేమిటి, నిత్యానిత్య వస్తు వివేచన అనేది నీకు వస్తుంది. నువ్వు ఏవి శాశ్వతమని భూమి మీద అనుకుంటున్నావో అవి ఏవీ శాశ్వతం కాదు. జాగృత మేల్కోనుండు, మేల్కోనుండు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృత అంటే మెలకువగా ఉండి ఈ జీవుడు. సంతోష్ కుమార్ గారు, నేను ఒక ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సంతోష్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రయాణం చేయని చెప్పి చాలా మంది ఈ మెలకుగా ఉండే విధానాన్ని శివాలయాల్లో శివుని పూజిస్తూ మెలకుగా ఉంటారు. మరికొంతమంది ఏదో రకంగా మెలకుగా ఉంటే చాలు అని సినిమాలో ఇంకొకటి చూస్తూ ఉంటుంటారు. శివునికి దగ్గరగా మెలకుగా ఉండాలా, ఏదో రకంగా మెలకుగా ఉంటే చాలా? ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఉపవాసం అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటాం కదా. ఇక్కడ ఉపవాసము అనగానే దాని అర్థమే చెప్పారు. ఉప భగవత్ సమీపే వాస ఉపవాస, అంటే భగవంతుడికి సమీపంలో భగవత్ స్మరణతో, భగవత్ దర్శనంతో, భగవత్ స్తోత్ర పారాయణాదులతో ఉంటే అది ఉపవాసం అవుతుంది. జాగారం అంటే కళ్ళు తెరిచి ఉంటే జాగారం కాదు, గుర్తు పెట్టుకోండి. లేకపోతే రాత్రి 2వ షో, 3వ షో, 4వ షో ఇలా సినిమాలు చూస్తే అది జాగారం కాదు.
అంటే ఏదో రకంగా మెలకువతో ఉండటం అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ లేదండి. ఇది ఈ మధ్య కాలంలో పాడు చేసేసారు. కానీ శివాలయంలో కూర్చొని జాగారం చేయి, శివ నామస్మరణ చేస్తూ జాగారం చేయి. శివ శివేతి శివేతి భవ భవేతి, ఇది నామమంత్ర జతానుష్ఠానం చేస్తూ జాగారం చెయ్యాలి. కాబట్టి నేను జాగారం అనేటువంటిది సినిమా థియేటర్ లో చేస్తా అంటే దానికి పుణ్యము రాదు. ఇంట్లో కూర్చోనైనా శివనామ స్మరణ చేస్తే అది జాగారం అవుతుంది. నేను టీవీలో కూడా శివుడి సినిమాలు చూస్తూ చేస్తా అంటే కూడా అది జాగారం కిందికి రాదు. అంటే లౌకికమైనటువంటి వ్యవహారాల జోలికి వెళ్లకుండగా మన పూజాగదిలో కూర్చొని భగవన్ నామాన్ని కానీ లేదు ఒక మంచి ప్రవచనమును పెట్టుకొని వింటూ శివస్మరణ చెయ్యి, అది కూడా జాగారం కిందికి వస్తుంది. కాబట్టి జాగారం అంటే మనం ప్రతిరోజు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కాలంలో నైట్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యోగంలో, మరి వారందరికీ జాగారం పుణ్యం వస్తుందా? ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి డ్యూటీ చేయడం కాదు, ఇక్కడ సా తస్మిన్ పరమా ప్రేమ రూప, ప్రేమ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడిని మనస్సు నిండా స్మరిస్తూ తద్ధ్యానము తద్ధ్యానాగత చిత్తముతో, అంటే మన చిత్తంలో అనేకమైనటువంటి మలినము అవన్నీ కూడా తొలగింప చేసుకుంటూ ఈ రాత్రంతా శివనామ సంకీర్తనం చేస్తూ శివ స్తోత్ర పారాయణం చేస్తూ. ఈ రోజున ఒక విశేషమైనటువంటిది చెప్పారు, మనకు మహాభారతంలో చెప్పారు, ఎవరైతే శివరాత్రి పర్వదినమున శివలింగోద్భవ సమయం, అంటే ఈ రోజున శివలింగోద్భవ సమయం రాత్రి 11:50 నుంచి 12:37, అంటే ఈ మధ్య మధ్యలో ఇవి ప్రాంతాన్ని బట్టి అటు ఇటు కొద్దిగా మారినప్పటికీ కూడా శివలింగ ప్రాదుర్భావ సమయం లింగోద్భవ కాలము అంటారు. ఈ లింగోద్భవ కాలము ఈ రోజు రాత్రి 11:50 నుంచి 12:50 మధ్యలో ఎవరైతే ఈ గంట సేపు శివుడి దగ్గరే కూర్చొని బిల్వదళము పెడుతూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం, ఆ బిల్వదళాలను పెట్టి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే కనుక వాడికి లభించనిదంటూ ఏమీ ఉండదు. మనస్సులో ఏది కోరుకుంటే అభీష్ట సిద్ధిని ఆ పరమేశ్వరుడు ఇస్తాడు. జాగారం అంటే మేల్కొని ఉండటం కాదు, శివ స్మరణ చేస్తూ ఉండటం, అది జాగారం అవుతుంది. సో 11:50 నుంచి 12:37 వరకు లింగోద్భవ సమయం, ఆ సమయంలో శివునికి దగ్గరగా ఉంటూ శివుణ్ణి బిలవపత్రంతో పూజిస్తూ ఉంటే మంచిదని బంగారు శర్మ గారు చెప్తూ ఉన్నారు. సంతోష్ కుమార్ గారు, ఈరోజు మొత్తం ఎటువంటి ధూప దీప నైవేద్య అభిషేకాలతో శివుణ్ణి పూజించడం శ్రేష్టం అండి? ఒక్క నిమిషం అండి, ఒక్కసారి మీ దగ్గర నుంచి వివరం తీసుకున్నాను. సంతోష బంగారు శర్మ గారి దగ్గర నుంచి వివరం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బంగారు శర్మ గారు, ఇది 4 జాములుగా చేసేటటువంటి పూజ అండి. మనకి షట్కాల పూజ అని ఉంది, అలాగే 4 జాములుగా చేసే పూజ. మొదటి జాములో ఋగ్వేద మంత్రాలని చెబుతూ చక్కగా అద్భుతమైనటువంటి ఆ ఋగ్వేద మంత్రాలతో పాటు పాలని తీసుకొని ఆ పాలు స్వామివారికి అభిషేకం చేస్తూ తామర పూలని స్వామికి సమర్పిస్తూ పులగం వండి, అంటే బియ్యము పెసరపప్పుతోటి వండినటువంటి నైవేద్యాన్ని కనుక స్వామివారికి చేస్తే మొదటి జాము పూజ పూర్తవుతుంది. రెండో జాములో వచ్చేటప్పటికీ స్వామివారికి యజుర్వేద మంత్రాల పఠనం చేస్తూ యజుర్వేద మంత్రాలతో పాటు చక్కగా ఆ బిల్వదళాలు అనేటటువంటి తులసీదళాలు తెచ్చుకొని తులసీదళాలతోటి అర్చన చేసి ఆ అర్చనతో పాటు పెరుగు, ఆవు పెరుగు తీసుకొని వచ్చి పూజ చేయటము, ఆ స్వామిని అలా పూర్తిగా ధ్యానం చేయటము, పాయసం వండి పెట్టడం, ఇది చాలా విశేషము అని చెప్తారు. ఇక మూడో జాము వచ్చేటప్పటికీ మొత్తము సామగానము అనేటటువంటిది చేస్తూ సామగానంతో పాటు బిల్వపత్రాలని తీసుకొచ్చి స్వామికి సమర్పించి అక్కడ ఆజ్యము ఆవు యొక్క నెయ్యితోటి అభిషేకం చేస్తూ ఎవరు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా మూడో జాము
తరిస్తారు. అలాగే నాలుగో అధ్యాయంలో స్వామివారికి అథర్వమేద మంత్రాలు చెబుతూ అద్భుతమైనటువంటి తేనెని తీసుకొని వచ్చి పుట్ట తేనెని ఆ పుట్ట తేనె సమర్పిస్తూ పుట్ట తేనెతో పాటు మూడో జాములో నూగు పదార్థాలని సమర్పిస్తే మళ్ళీ నాలుగో జాములో కూడా పాయసాన్ని సమర్పించి నీలోత్పలాలతోటి గనక పూజ చేస్తే ఆ నీలోత్పలాలతోటి చేసినటువంటి పూజ వల్ల ఈ నాలుగు జాముల యొక్క పూజ పూర్తవుతుంది. ఈ నాలుగు జాముల పూజకి చాలా విశేషమైనటువంటి ఫలాన్ని చెప్పారు. కాబట్టి ఇది మర్చిపోకుండా మనం అందరం కూడా ఈ నాలుగు జాముల పూజ చేస్తూ శివ శివ శివయనరాధ శివనామము చేద శివ శివ శివయనరాధ భవభయ బాధలు బాపుకొనరాధ అని భవభయ బాధలన్నీ పోవాలి అంటే శివ 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 అంటే సమస్తమైనటువంటి పాపరాశి నుంచి దూరం అవుతాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బంగారేశ్వరం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాచంపల్లి సంతోష్ కుమార్ గారు. మహాశివరాత్రి పర్వదిన విశిష్టత గురించి తెలియజేసి శివరాత్రి రోజు శివుణ్ణి ఏ విధంగా పూజించాలి, జాగారం ఎలా చేయాలి, రోజంతా శివుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తూ శివారాధనలో గడపాలి అనే విషయాలు తెలియజేసినందుకు మొత్తానికి ఈరోజు సాయంత్రం 11:50 నుంచి 12:37 వరకు కూడా లింగోద్భవ సమయం అంటున్నారు. ఆ సమయంలో శివునికి మరింత దగ్గరగా ఆలయంలో ఉంటే మంచిది. మిగతా రోజంతా కూడా మిగతా రాత్రి అంతా కూడా ఓం నమ శివాయ అంటూ శివుని పూజిస్తూ శివారాధనలో శివునికి దగ్గరగా ధ్యానం చేస్తూ ఉంటే మంచిదని చెబుతూ ఉన్నారు. ఇవి లంచ్ అవర్ డిబేట్ విశేషాలు, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.